ప్రవచన గ్రంథము చూడండి 12 మొదటి వచనం నుంచి చదువుదాం. 12 అధ్యాయం మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము, రక్షింపుము, భక్తి గలవారు, భక్తి కలిగిన వారు లేకపోయిరి, లేకపోయిరి, విశ్వాసులు, విశ్వాసులు నరులలో నుండకుండా, నరులలో ఉండకుండా గతించిపోయిరి, గతించిపోయిరి, అందరూ, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుస్తున్నారు, మోసకరమైన మనసు గలవారే, మోసకరమైన మనసు గలవారే, ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు, ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు, పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, వెంకములాడు నాలుకలన్నిటినీ, వెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును, కోసివేయుస్తున్నాడు. మా నాలుక చేత, ఆ నాలుక చేత మేము సాధించదము. ఏమి మేము సాధించదము? సాధించదము. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి. అక్కడ యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నగరములో లేకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుస్తున్నారు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకపు పెదవులతో వారు పలుకుస్తున్నారు. సంఘములో దైవజనుల ఎడల విశ్వాసులు, విశ్వాసుల ఎడల దైవజనులు. ప్రేమ ఎంత గతించిపోయిందో చూడండి. యథార్థమైన హృదయము ఎక్కడా కనపడతల లోకములో. యథార్థమైన మాటలు మాట్లాడేవారు సంఘములోనే లేరు అంటున్నారు. ఎందుకంటే దైవజనులు కూడా మిమ్మల్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. కనుక యథార్థమైన భక్తి నగరములో లేదు, గతించిపోయిందంట. ఏమైందో చెప్పండి. యథార్థ పరులు ఒక్కరు కూడా లేకుండా పోయారు. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నగరములో లేకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుస్తున్నారు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో వారు పలుకుదురు, పలుకుస్తున్నారు. ఈ లోకములో నీతి అనేదే లేదు అంటున్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా యథార్థత హృదయము లేని వారిగా ఉన్నారు. ఈ లోకములో ఎన్ని రకాలైన శోధనలు కలుగుతున్నాయంటే రక్షించబడిన వ్యక్తి ఒక్కరు ఇద్దరు కలిసి ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉండి దేవుడు అంటున్నాడు వారిని మీకు రక్షణగా చేసి, ఆ రక్షణ ఇచ్చిన తర్వాత ఆ రక్షణ కలిగిన మనుషులు ఎలా ఉండాలి చెప్పండి. వారి కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, వారి విరుగు పొరుగు వారికి అందరికీ కూడా మీరు దీవెనకరంగా ఉండాలి. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు చెప్పండి. రక్షించబడిన వారికి రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే మనుషులలో యథార్థత లేనే లేదు. అందరూ ఒకరిని మించిన ఒకరు అబద్ధాలు, మోసాలు. యథార్థతగా మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు. దైవజనులతో మీరు అలా మాట్లాడుతున్నారు, దైవజనులు కూడా మిమ్మల్ని అలాగే పలకరిస్తున్నారు. కనుకని అబద్ధములాడు నాలుక మిమ్మలను దేవుడే అంటున్నారు చెప్పండి, కోసివేస్తాను అంటున్నాడు. కోసివేస్తా. ఇప్పుడైనా మీరు యథార్థతగా మాట్లాడటం మీరు నేర్చుకునండి. యథార్థ ప్రవర్తన కలిగి ఉండండి. ఎందుకంటే మీరు కపటముతో మనము దేవుని మందిరానికి వెళ్ళలేము. కనుక దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మీరు యథార్థ పరులుగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. కనుక దేవుడు అందుకే ఎంతో బాధపడుతున్నాడు. అందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధములాడి మోసకరమైన మనస్సు గలవారి ఇచ్చకములాడే పెదవులతో పలుకుదురు, పలుకుస్తున్నారు. యథార్థమైన మాట మాట్లాడేవారు దేశంలోనే కరువైపోయారంటున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. కనుక మీరు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడైనా ప్రభువా నా నాలుకను, నా పెదవులను, నా మనస్సాక్షిని, ఇప్పుడైనా ఈ అబద్ధాలు ఆడటం నుంచి నన్ను, ఒక చిన్న ఉపమానం చెప్పాలని అనుకుంటున్నాను. ఒక సండే స్కూలు సూపరింటెండెంట్ గారు, ఆ సూపరింటెండెంట్ గారు ఏంటంటే స్కూలు ఎలా పిల్లలు క్లాస్ నేర్చుకుంటున్నారు,
ఏ విధముగా వారు దేవుని వాక్యాన్ని ఏ రీతిగా నేర్చుకుంటున్నారు అనేది చెప్పి ఒకరోజు వారిని పరీక్షించడానికి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? స్కూలు సూపరింటెండెంట్ గారు, పెద్ద ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ సూపరింటెండెంట్ గారు ఒక పిల్లోడిని కుర్రోడిని చూసి పిలిచి, రవి బాగున్నావా అని అడిగితే, బాగున్నానన్నాడు. నీ పేరేంటంటే? రవి అన్నాడు. సరే బాగానే ఉన్నానన్నాడు. అయితే నేను ఒక మాట నిన్ను అడుగుతాను, చెప్తావండి, చెప్పండి సార్ అన్నాడు. ఎరుకో గోడలు ఎవరు కూల్చారా అని అడిగాడు. ఎరుకో గోడలు ఎవరు కూల్చారు అని అడిగాడు. మా సార్ కూల్చారండి అన్నాడు. తడవాడకుండా ఏం చెప్పాడు చెప్పండి? మా సారు కూల్చాడండి అన్నాడు. మీ సార్ ఏంటి కూలిత్వేంటా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళి మరి మాస్టర్ని అడిగేపాటికి మాస్టర్ అంటున్నాడు, సార్ మీరు ఏమనుకోమాకండి, నేను కనుక్కొని చెప్తానని చెప్పి ఆ లోపలికి తీసుకెళ్ళి పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఈ సండే స్కూల్ చెప్పే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆ పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నాడు, ఈ రవి చాలా మంచోడండి, అబద్ధం ఆడు ఉన్నదన్నట్టుగా చెప్తాడు, కానీ అది ఆ గోడ ఎవరు కూల్చారో కనుక్కొని మీరు మరలా వచ్చే సమయానికి నేను కట్టిచ్చేస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి? మళ్ళా మీరు వచ్చే రోజుకి నేను కట్టిచ్చేస్తాను సార్, మీరేమనుకోమాకండి అన్నాడు. ఆయన ఇక సూపరింటెండెంట్ గారు ఏమన్నారు చెప్పండి? మోర్చపోయారండి, పడిపోయారు. ఎందుకంటే ఇక్కడ పాస్టర్ గారికి తెలియలేదు, అక్కడ టీచర్కి తెలియలేదు, కనుక ఏమి చెబుతున్నారు ఈ పిల్లలకి, వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? ఎరుకు గోడలు ఎవరు కూల్చారు చెప్పండి? దేవుని శక్తి చేత. ఏమన్నారు చెప్పండి? అక్కడ విశ్వాసము చేత దేవుని మాటను బట్టి 7 దినములు వారు ఆ ఎరుకో పట్టణము చుట్టూ తిరగగా 7 రోజులు తిరగగా ఏమైంది చెప్పండి? 7వ రోజు 7 మార్లు తిరిగినప్పుడు విశ్వాసమును బట్టి ఎరుకో గోడలు కూలెను. దేవుని మాటను బట్టి 7 దినాలు. ఈరోజు దేవుని మందిరానికి మేము ఏం చెప్తున్నాం చెప్పండి? 7 వారాలు రమ్మని చెప్తున్నాం. అక్కడ విశ్వాసులు ఎలా తిరిగారు చెప్పండి? ఎరుకో గోడల కూలాలను బట్టి, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత, ప్రదర్శనము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. ఏప్రిల్కు రాసిన పత్రికలో రాయబడిన 11వ అధ్యాయము 30వ వచనములో ఈ లేఖనము రాయబడి ఉంది. కనుక విశ్వాసము చేతనే సాధ్యపడుతుంది మనకి. విశ్వాసము లేకుండా మీరు దేవుని దగ్గరకు వచ్చినా ఎంతకాలము మీరు దేవుడు మిమ్మలను పాపము నుంచి శాపము నుంచి విడిపించి పరిశుద్ధ జీవితాన్ని మీకు ఇచ్చినా ఇంకా మీ జీవిత విలువలు తెలుసుకోకపోతే అదేమవుద్ది చెప్పండి? వ్యర్థము అంటున్నాడు. ఎందుకంటే ఎందుకు రక్షణ ఇచ్చారు మీకు ఆ నీళ్ళల్లో? ఇప్పుడు అక్కడేమని చెప్పండి, సండే స్కూల్లో జరుగుతుందని అక్కడ సూపరింటెండెంట్ గారు అనుకున్నారు, బాగా చెప్తున్నారు, పిల్లలందరూ బాగా వస్తున్నారని అనుకున్నారు. కానీ వెళ్ళి అక్కడ పరీక్షించి వారు ఎలా నేర్చుకున్నారు అని చెప్పి మాట్లాడితే అక్కడ ఏమంటున్నారు చెప్పండి? మా సార్ కూల్చారని చెప్పాడు. ఆ తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ సండే స్కూల్ చెప్పే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమన్నాడు చెప్పండి? పాస్టర్ గారు, అది ఎవరు కూల్చారో తెలుసుకుని మీరు వచ్చేపాటికల్లా మేము ఈసారి మేము కట్టిస్తామన్నాడు. అదేనా ఈరోజు? అలాగే ఉంది. దేవుని వాక్యాన్ని విని అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? విశ్వాసం లేని వారిగా ఉంటున్నారంట. దేవుని వాక్యం అంటే శక్తి లేని వారిగా ఉంటున్నారు. ఆనాడు ఆ పిల్లలు కాదు, మనమేం నేర్చుకుంటున్నాం? దేవుని వాక్యం అనేది మన జీవితాల్లో ఉంటే ఈరోజు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి, ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి, ఈ రోగాలు, ఈ సాతాను బంధకాలు మనకెందుకు కలుగుతాయి? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ కూడా ఏమి చేయగలరు చేయలేరు అంటున్నాడు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనములో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులు ఎంత ప్రార్థన చేసినా మీకు ఉపయోగమో లేదు. యెహోవా
తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. పరిశుద్ధ ఆలయములో ఆయన ఉన్నాడు. ఉన్నాడు. యెహోవా సింహాసనము. యెహోవా సింహాసనము. ఆకాశమందున్నది. ఆకాశమందున్నది. ఆయన నరులను. ఆయన నరులను. కన్నులారా చూచుచున్నాడు. కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత. తన కను దృష్టి చేత. ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన కను దృష్టితో ఏం చేస్తున్నాడు చెప్పండి. వారందరినీ కూడా పరిశీలించుచున్నాడు. పరిశీలన చేస్తున్నాడండి. ఎవరు పునాదుల మీద నిలబడి ఉన్నారు? దేవుని మందిరంలోనికి వచ్చి ఈరోజు అర్హత, మన కూర్చునే అర్హత ఉన్నదా లేదా అనేది నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటే, దేవుడు నీ ఎడల చేసిన కార్యాన్ని నీవు తెలుసుకుంటే ఈరోజు నీ ప్రవర్తన మారిపోద్ది, నీ మాట తీరి మారిపోద్ది. మందిరంలో ఏ రీతిగా నడుచుకోవాలో నీ ప్రవర్తన నీకు తెలిసిపరుస్తుంది. ఈ రోజున నీవు రక్షించబడి లోకస్తులుగా నీవు మాట్లాడుతున్నావు అండి, లోకస్తులుగా నీవు ప్రవర్తిస్తున్నావు అండి. నీవు దేవుని వాక్యాన్ని విన్నావా? పునాదులు ఏ విధంగా కట్టబడి ఉన్నాయంటున్నాడు. అనేకులు ఈరోజు ఇసుక మీద కట్టబడిన పునాదులుగా ఉంటున్నారట. ఎందుకంటే తాత్కాలికం. ఎందుకంటే వెళ్తున్నాం మేము ప్రాంతానికి వెళ్తున్నాం, మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం, చర్చిలకు వెళ్దామని చెప్పుకుంటారు. నామకార్థ క్రైస్తత్వం కనుక పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని అనుసరించని వారి వలె మీరు ఆశ్రయించని వారు ఉండకండి. ఎందుకంటే పైకి భక్తి కలిగిన వారిగా నటించకండి. దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. కనుక ఆనాడు ఆ శ్రమ దినాలలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి వారు ఆనాడు రక్షించబడనే రక్షించబడరు. మీ పేరులు జ్ఞాపకాలు ఉండనే ఉండవు. ఈరోజే దేవుని వాక్యాన్ని బట్టి మీ హృదయాన్ని సరిచేసుకుని ఆయన పునాది మీద మీరు కట్టబడిన వారిగా ఆయన మిమ్మలను పునాది మీద నిలబెట్టుకొని ఉన్నాడు. ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి? ఈ పునాది మీద మనము కట్టబడాలి. ఎలా కట్టబడాలి? విశ్వాసంతో కట్టబడాలి. మన జీవితాన్ని మనము ఏ రీతిగా దేవుని వాక్యం వింటున్నాం, ఏ రీతిగా వెళుతున్నాం? ఆనాడు విశ్వసించిన వారు అందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ఏకముగా కూడి ఏక మనసు కలిగిన వారిగా ప్రార్థన చేశారంట. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము అక్కడ 25వ వచనములో దేవుని వాక్యం ఏంటుంది చెప్పండి? ఈనాడు ప్రార్థన అంటే సంఘాలలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు మీరు హెచ్చరిక చేసుకుని ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది దేవుని దినము సమీపించుట చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకు ఒకరిని ఒకరు పురుకొల్పవలనని ఆలోచించుకొనండి. సమాజముగా కూడుకొనుట అనేకులు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? మానుకుంటున్నారంట. ఏదైనా ప్రార్థన అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? మానుకుంటున్నారట. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మనము ఒకరిని ఒకడు హెచ్చరించుసు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుసు ప్రేమ చూపుసు సత్ప్రవర్తన చేయుటకును ఒకరిని ఒకడు పురుకొల్పుకొనని మంచి కార్యములు చేయటానికి. ఏ దినము సమీపించుతుందో చెప్పండి? దేవుడు రాకడ కానీ లేకపోతే మనం వెళ్ళిపోవటం కానీ మన దినము. ఎందుకంటే దేవుని రాకడ ఆ దినము సమీపించుస్తున్నది. కనుక మీరు ఏం చేయాలి చెప్పండి? సమాజముగా కూడుకొనుట మీరు కొందరు మానుకొనుస్తున్నారంట. ఎందుకంటే ఇంటికాడ ముసుగేసుకున్నా ప్రార్థనే అనుకుంటున్నారు కొంతమంది. ఇంటికాడ కాసేపు ఇలా ముసుగేసుకున్నాను అది ప్రార్థనే, ఆ పక్క టీవీలో పెట్టుకున్నా అది ప్రార్థనే అనుకుంటున్నారు. ఇది కాదు. సమాజంగా మీరు కూడి ఆనాడు విశ్వసించిన వారందరూ ఏం చేశారు చెప్పండి? అపోస్తల కార్యములు చూడండి. అక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయములో చూడండి, 42వ వచనములో
వీరు అపొస్తలుల బోధయందును వారు అపొస్తలుల బోధయందును సహవాసమందును సహవాసమందును రొట్టి విరిచుటయందును రొట్టి విరిచుటయందును ప్రార్థన చేయుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి ఎడతెగక ఉన్నారంట. ఆనాడు ఏం చేశారు చెప్పండి? రక్షించబడిన వారు దేవుని ఆత్మ వారిలో ఇలిగించబడిన తర్వాత యేసు ప్రభు వారు అంటున్నాడు, యోహాను గారి గురించి చెప్తున్నాడు, అతను మండుసు ఎలుగుచున్న ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అంట. యోహాను సువార్త 5:35 ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను ఎవరనుకున్నారు చెప్పండి? అతను మండుసు ప్రకాశించుచున్న దీపమై ఉండెను దీపమై ఉన్నాడు. అతను వెలుగులో ఉండి అతడు వెలుగులో ఉండి కొంతకాలము మీరు కొంతకాలము ఆనందించుటకు కొంతకాలము మీరు ఆనందించుటకు ఇష్టపడితిరి ఆనందించటానికి ఇష్టపడ్డారు. ఆయన చెబుతుంటే సంతోషంగా వినటానికి ఇష్టపడ్డారు. ఆ వెలుగు మాటలు మీతో మాట్లాడుతుంటే కొంతకాలము ఆయన మీ మధ్యలో దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ వెలుగు యొక్క కాంతిని బట్టి మీరు ఆనందించేవారిగా ఉన్నారు. ఏ విషయంలో దేవుని యొక్క సమాజములో కూడుకొని కానీ మీరు ఎందుకు రక్షించబడ్డారో ఎందుకు శరీరం తీసుకుంటున్నారో కూడా తెలియదు. ఒక్కొక్కళ్ళు అందరూ తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం శరీరం. ఎందుకంటే పక్కనున్న వాళ్ళకి మేము రక్షణ తీసుకున్నామని తెలియాలని. కనుక మీరు శరీరం తీసుకునేది దేవుడు అంటున్నాడు. అయ్యా, ఆనాడు మేము నీ సముఖములో రొట్టె తినలేదా, ద్రాక్షారసం తాగలేదా, మీరు మా యూదులలో బోధించినప్పుడు మేము బోధలను వినలేదా అన్నప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి? అక్కడ అక్రమము చేయి వాళ్ళారా, నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ దినము సమీపించిన కొలది ఏర్పాటు కలిగిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ కూడుకొనుట మానివేస్తున్నారంట. ఈ లోక సంబంధమైన సుఖభోగాల కొరకు బ్రతకాలి మేము. దేవుడి దినం ఆదివారం ఏ దినం చెప్పండి? దేవుని దినం. ఆదివారం పరిశుద్ధమైన దినం. ఆ దినము దేవునికి మీరు అప్పగించాలి. రక్షించబడిన తర్వాత ప్రతి ఆజ్ఞ మీరు వినాలి. ఆ ఆజ్ఞ ప్రకారంగా మీరు నడుచుకోవాలి. దానికి మించి మీరు ఏది చేసినా మీరు ఏమవుతున్నారు చెప్పండి? దేవుని ఆజ్ఞలన్నిటినీ కూడా తోసివేస్తున్న వారు అవుతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన సమస్తము అన్ని విషయాల్లో మనము కానుకలు ఇచ్చిన ప్రార్థన చేసిన ఎన్ని పనులు చేసిన అన్నీ కూడా వ్యర్థమే. కనుక దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధ దినమును అందరూ కూడా ఒకరి ఒకరు కూరుకొని అక్కడ ఏం చేయాలి చెప్పండి? 44 అపొస్తలుల కార్యము చూడండి, 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని వారు ఉంచుకొని ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి అక్కర కొలది పంచిపెట్టిరి అక్కర్ల కొరకు వారు పంచిపెట్టిరి మరియు వారు ఏక మనస్సులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట వారు రొట్టి విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండిరి. ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా దేవుని యొక్క మందిరములో ఏ పని చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, మనం ఏ రీతిగా దేవుని సంతోషపరచాలి, అవసరమైతే వారి యొక్క ఆస్తులను కూడా అమ్మి వారి దేవుని యొక్క పని కొరకు వారు ఖర్చు పెట్టారంట. వారి పేర్లు అందుకే జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆనాటి తరములో వారు చేశారు, కానీ ఈనాటి తరములో ఎవరు చేస్తారండి అనద్దుమే అంటారు. నేను చేశా, నాకున్నది సమస్తాన్ని నేను దేవుని కొరకు సమర్పణ చేశా, నా బలాన్ని నేను చేసే కష్టాన్ని కూడా విడిచిపెట్టి
దేవుడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలవమంటే అక్కడ నిలబడ్డా నేను. కనుక దేవుడు అన్నాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా మారుస్తున్న నా కుమారుడా, దినదినము నాతో మాట్లాడిన కాణించి దేవుడు నాకు కలిగినవి ఈ లోకములో అనేక ఆడంబరాలు, అనేక ధనము, నాకు ఎంతోమంది స్నేహితులు ఉండేవారు, ఎంతోమంది నేను చేస్తుండే నా చేతి కింద 20 మంది పనివాళ్ళు ఉండేవారు. కానీ వాళ్ళందరినీ ఒకేసారి దేవుని మాటను బట్టి విడిచిపెట్టి, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు, నా మాటని వినకపోతే నీ 2 కాళ్ళు ఉండవని ఒక బండి చూపించి దానిలో కూర్చోబెట్టి నడిపిస్తున్నాడు. ఆ కుంటి జీవితం కంటే దేవునితో గడుపుటయే మంచిది అని, నన్ను పోషించే దేవుడు, నాతో మాట్లాడే దేవుడు శక్తివంతుడని దేవుని మాటకు నేను లోబడ్డా. అనేకులు నన్ను నిందించినా, అవమానపరిచినా, నా మీద అపనిందలు మోపినా, నన్ను ఏ స్థితిలో ఎలా నిందించినా సరే, అన్నిటిని నేను భరించి దేవుని కోసం నేను నిలబడి ఉన్నా. నీ త్యాగం ఏమిటి? దేవుడు నిన్ను రక్షించిన తర్వాత, అర్హత లేని నిన్ను, పాపినైన నిన్ను రక్షించిన తర్వాత, నీవు పరిశుద్ధ జీవితాన్ని ఎతకాలి అని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని పరిశుద్ధతను మనము ఎతకాలి. దేవుడు అంటున్నాడు, నీకు రక్షణ ఇచ్చిన తర్వాత, ఇదిగో నేను నీ కుటుంబానికి రక్షణగా నిన్ను మారుస్తున్నా, నీ పిల్లలను నేను దీవెనకరంగా నిన్ను వల్ల మారుస్తున్నా, ఆ తర్వాత నిన్ను నీ ఇరుగు పొరుగు వారికి కూడా నిన్ను దీవెనకరంగా నేను నిన్ను మారుస్తున్నా అన్నాడు. అలాంటి ఆశీర్వాదాన్ని ఆ రక్షణ ఇచ్చేటప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం చెందింది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానము మనం అనుసరిస్తే, దేవుని మాటను బట్టి నడుచుకుంటే నీవు అనేకుల మందికి నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఆ పునాదుల మీద నీవు కట్టబడి, ఈ పునాదుల మీద నీవు రక్షించబడినాక నీవు అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలని దేవుడు నిన్ను పిలిచాడు. కానీ ఎల్లకాలము ఒకరు నీకు చెబుతూనే ఉంటే నీవు వినిపించుకునే వ్యక్తిగా నీవు కాదు. నీవు బోధకులుగా ఉండాలని, నీవు అనేకులకు చెప్పే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు నిన్ను మార్చుకుంటానికి ఆయన ఎన్నో ప్రయాసలు పడి నీకు రక్షణ ఇస్తే, ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? సంఘములో అనేకులు కూడుకొనటం మానివేస్తున్నారు, సంఘానికి వెళ్ళటానికి మానేస్తున్నారు. ఈరోజు ఏదన్నా దేవుడు సహాయం చేస్తే ఎలాగండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి కదా అంటున్నారు. ఆ ఉద్యోగాలు ఇదివరకు ఆ టైంలో లేవు వారికి, అంత స్థానాలు లేవు వారికి. ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళారు. మరి ఉద్యోగం కదండి, మేమేం చేస్తాం? దేవుడు నీకు ఇచ్చాడు, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. ఏదో ఒకరోజు మరి ఏదైనా బ్రతకాలి అంటే, ఒక గేదనిచ్చినా, ఒకవేళ ఏదైనా బతుకు తెరువు ఇచ్చినా, వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని మందిరానికి రావటానికి సమయము లేదంటున్నారు. ఎందుకంటే మాకు చిల్లర కొట్టు ఉందని కొంతమంది, కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఎట్లాగండి, అప్పుడే బేర ఉంటుంది అంటున్నారు. కనుక ఇది దేవుడికి తెలియదంటారా? మిమ్మల్ని హెచ్చించిన తర్వాత మీ జీవితం ఎలా ఉండాలి చెప్పండి? ప్రథమ స్థానము దేవునికి మీరు ఇవ్వాలి. మీ ఎదుట నిలబడిన దైవజనులు సమస్తాన్ని విడిచిపెట్టి, వాళ్ళు ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియదు, వారికేం ఆస్తులు రావు. మీరైతే సంపాదించి ఇది నాది అని మీరు అంటారు, మాకైతే అసలు అలా అంటే ఆధారాలే లేవు. మాకు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు మా పరిస్థితి. దేవుడి మీద ఆధారపడి ఉన్నాం. ఇక్కడ పనులన్నీ జరగాలి అంటే, ఇక్కడ పనులన్నీ జరగాలి అంటే దేవుని బిడ్డలుగా ఈ బలిపీఠం మీద నుండి ఉన్న విషయాలను తెలియపరుస్తుంటాం. కనుక దేవుడు చేసేవాళ్ళతో, ఇప్పించేవాళ్ళతో ఇప్పిస్తుంటాడు. కానీ ఎవరిని కూడా ముక్కుపిండి మేము ఎవరిని కూడా అడగటం లేదు. కనుక దేవుడు అన్ని విషయాల్లో, ఎందుకంటే ఆయన పని ఆయన రాజ్యము కట్టాలి, ఆయన రాజ్య విస్తరణ మనము చేయాలి అని. ఆయన రాజ్యము కట్టాలి అంటే మీరు పని చేసి ఏం చేయాలి చెప్పండి? దేవునికి మీరు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆదివారం ఎవరి దినం చెప్పండి? దేవుని యొక్క దినము, పరిశుద్ధమైన దినం. మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొని మీరు చేసిన దానికి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మీరు చేసే ప్రతి పనిలో బహుగా ఆశీర్వదించబడతారు.
అలాగే దేవునికి ఇచ్చే దానిలో దొంగిలిస్తాం, దేవుడికి ఇచ్చే సమయంలో మాకు సమయం లేదని చెప్పి షాకులు చెప్పటం, దేవునికి మీరు ఎంతో కోపాన్ని రప్పిస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారు దేవుని సమయము, ఎందుకంటే అందుకే అన్నాడు విశ్వసించిన వారందరూ ఆనాడు ఏకముగా కూడి ప్రార్థన చేసి దేవుని యొక్క పనులలో ఏ అవసరాలైతే ఉన్నాయో, ఏ పనులైతే ఉన్నాయో వారందరూ కూడా వారి వారి ఆస్తులను ఆలోచించి ఈ పని ఈ మన మందిరం కట్టాలి, ఈ అవసరానికి ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు ఏమిటి అని చెప్పి వారి ఆస్తులను కూడా అమ్మి వారి కష్టాన్ని ఇచ్చి వారి సమయాన్ని ఇచ్చి వారి పేర్లు ఈరోజు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆనాడు అనుదినము రక్షణ పొందుతున్న వారిని, కొత్త వారిని వారు ఆదరించారు. కొత్త వారికి దేవుని రక్షణ విధానాలు తెలియపరిచారు. కనుక ఈనాడు ఆనాడు విశ్వాసాన్ని చూస్తే, అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం, అక్కడ ఏమన్నారు చెప్పండి, ఒకనితో ఒకడు అబద్ధాలు ఆడుకుని యథార్థ పరుడు ఒక్కడు లేడు.